నమస్కారం H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్ గ్లోబల్ పీస్ అకాడమిక్ సదస్సుపై చర్చ. విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం, ఎన్నికల్లో పోటీకి దరఖాస్తులు ఆహ్వానించామన్న పురందేశ్వరి. ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను మంత్రులు అవమానిస్తున్నారన్న హరీష్ రావు. సందీప్ రెడ్డిపై అకారణంగా దుర్భాషలు ఆడారని కోమటి రెడ్డిపై ఆగ్రహం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో సీఎంను కలిసిన పాల్ తాను హైదరాబాదులో నిర్వహించబోయే సదస్సు గురించి చర్చించారు. అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనమిక్ సమ్మిట్ను హైదరాబాదులో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ శాంతి ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ ఇన్వెస్టర్లను కోరుతూ సీఎంతో కలిసి వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేఏ పాల్ హైదరాబాదులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని కోరారు. I am here sitting with the Honorable Chief Minister of Telangana State, capital city Hyderabad. We are conducting Global Peace Economic Summit on October 2nd, Gandhi's birthday. In the meanwhile, we will be visiting your countries, hosting you. We are inviting you to come to this great and marvelous city. You can say it is the ninth wonder of the world, Hyderabad. And the Honorable Chief Minister is welcoming you, please. Sri Revanth Reddy ji, I'm inviting you to global summit organized by Dr. K.A. Pal in Hyderabad. Please do come to Hyderabad and participate in global summit. Thank you. విజయవాడలో ఇవాళ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2000 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో ఎంపీ స్థానానికి గరిష్టంగా 10 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారని పురందేశ్వరి వివరించారు. ఈ దరఖాస్తులను బీజేపీ ముఖ్య నేతలు గత 2 రోజులుగా పరిశీలించారని వెల్లడించారు. ఏపీలో పొత్తులపై త్వరలో తమ హైకమాండ్ నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఏపీలోనూ బీజేపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సంస్థాగతమైనటువంటి అంశాన్ని చర్చించుకోవడానికి రాబోయే ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సమావేశాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మరి మేము క్లస్టర్స్గా మా పార్లమెంట్ని విభజించుకుని ఆ క్లస్టర్స్కి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్గా మేము వేసుకున్నామో వారితో పాటు వారితోటి ఏ రకంగా పార్లమెంట్ స్థాయి మాత్రమే కాకుండా ఆ పార్లమెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి అంశాలని కూడా చర్చించుకుంటూ ప్రణాళికతో ఇవాళ ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి తావు లేకుండా మరి ప్రజా సంక్షేమం పేరుతోటి కేవలం ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మార్పు కావాలి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ రకంగా గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్క అవినీతి మార్గ లేకుండా కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రాజకీయం చేయకుండా ఒక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ మనం చూసినట్లయితే మొన్న జరిగినటువంటి రామ మందిరం, అయోధ్య యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఇవాళ ప్రజలందరినీ కూడా వారి యొక్క మనసుల్ని తాకినటువంటి నేపథ్యం. ఇది ప్రజల యొక్క దగ్గర 500 సంవత్సరాల యొక్క చిరకాల ఆకాంక్ష. ఏదైతే బాలరాముడు విగ్రహ ప్రతిష్ట అక్కడ జరగాలి అన్నది, దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సార్థకం చేసుకోగలిగాము.
కనుక ఆ రాముని యొక్క ఆశీర్వాదం కూడా మన తెలుగు వారందరి మీద ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ మీద కూడా ఉండాలి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నటువంటి పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సోమవారం చేబ్రోలులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఎమ్మెల్యే కిలారి రోసయ్య 2,000 కోట్ల మైనింగ్ మాఫియా చేశారని ఆరోపించారు. పట్టుబదలని బట్టి విక్రమార్కుల్లా దూలిపాల నరేంద్ర పోరాడుతున్నారని సభలో అభినందనలు కురిపించారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత అధికారులకు బెదిరింపులతో ఎమ్మెల్యే కిలారి పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. కిలాడే కదా, కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసీగా మారిపోయాడు. ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది, కొన్ని దగ్గర కేజీఎఫ్ 2, 3 చేస్తే ఇక్కడ పీజీఎఫ్ పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువేశాడంటే చాలా గొప్పోడి తన్ని. గట్టిగా మీరందరూ 700 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయలు గ్రావెల్ తరలించాడు. మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు, పోలీసులు తోసేశారు, కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టిన పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రతిపక్షాలపైన వేధింపులు, అధికారులకు బెదిరింపులు, చివరికి సొంత పార్టీలో ఖర్చు సాధింపులు, రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకంగా తమ్ముళ్ళు చంపేశారా లేదా అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే నరేంద్ర ఉన్నారు, ఇంత మునిపే చెప్పారు. సంగం డైరీ, గుంటూరు పాడి పరిశ్రమ, రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, అలాంటి సంఘం డైరీ పైన దాడి చేశారు, నరేంద్రని జైల్లో పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండి, చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. చెయ్యాలా లేదా, చెయ్యాలా లేదా? ఏమీ లేకపోయినా ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితులే, నేను కూడా బాధితుడే, పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే, సైకో చేతుల్లో అందరం బాధితులం, లేకుంటే బానిసలంగా ఉండాలి. రేపు మళ్ళా గెలిస్తే మనందరం బానిసలమే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు చెప్పినట్టు ఆడే పరిస్థితి వస్తుంది. వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టీడీపీ గుండాలు చేసిన దాడిలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ గారిని వారి నివాస గృహంలో పరామర్శించారు నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఖాన్ పాల్గొంటున్నారు అనే నెపంతో ఉద్దేశపూర్వకంగా వారిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాడు బస్టాండ్ దగ్గర గొడవలో కూడా ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్వి గందరగోళం సృష్టించి ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారని గుర్తు చేశారు. మీ బెదిరింపు రాజకీయాలకు భయపడేవాడు ఇక్కడ ఎవరూ లేరన్న విషయం తెలుసుకోవాలని, కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని ఇక్కడ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కూడా కార్యకర్తల విషయంలో ఎక్కడా తగ్గే మనిషి కాదని అన్నారు. ఎవరైతే ఈ యొక్క దాడికి కారణమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ పట్టణంలో. ఎందుకంటే ఆ రోజు నిజంగా ఖాన్ గారు చాలా ప్రశాంతంగా చాలా మరి ఒక క్రమశిక్షణతో ఆ రోజు వాళ్ళ యొక్క కుర్రవాళ్ళందరినీ కూడా ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి, పెద్ద ఎత్తున దెబ్బలు తగిలాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సమన్వయం పాటించి తను ఎక్కడా కూడా ఆందోళన గురి కాకుండా సమన్వయం పాటించి తన కుర్రవాళ్ళందరినీ కూడా
జాగర్తగా ఇది కరెక్ట్ కాదు మనం ఏదైనా అవసరమైతే కేసులు పెట్టుకుందాం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం వల్ల ఈ యొక్క దాడులు పెద్ద ఎత్తున జరగకుండా అరికట్టగలిగాం అదే విధంగా ఈ రోజు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ రోజు మేము అందరం కూడా కోరుతున్నాం ఖచ్చితంగా కాను ఎందుకంటే పార్టీ మొట్టమొదటి నుంచి ఉన్నాడు కాన్ గారు కాన్ పట్ల అధిష్టానం కూడా ఆయన గుర్తించింది ఆయన సేవలు గుర్తించింది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకవేళ ఏదైనా దుర్దృష్టవశాత్తు పదవి అయిపోయినా వచ్చేసారి ఖచ్చితంగా కాన్కి న్యాయం చేసే కార్యక్రమం కోసం మేమందరం కూడా ఉంటాం బ్రహ్మనాయుడు గారితో మేమందరం కూడా సంఘీభావం వ్యక్తం చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి కాన్కి మంచి పదవి ఇచ్చే విధంగా కూడా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ క్రమంలో ఆనాడు నాకు దగ్గరగా నా మీద రాళ్ళు పడుతుంటే దాన్ని అడ్డుకొని నాకు అండగా నిలబడ్డాడనే ఒక నెపంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కాన్ని 16వ తారీఖున ఆఫీసులో కూర్చున్నటువంటి వాడి మీదకి వాళ్ళే వచ్చి దాడి చేసి మరి ఆ దాడిలో భాగంగా ఆయనకి 2 ఏళ్ళు కూడా మరి తిరగటం జరిగింది దానికి పిండికట్టు కూడా వేశారు వీటికి కారణాలు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్రహ్మనాయుడు గారు రెవెన్యూ ఏం చేస్తాడు అని చెప్తారు ఇది కనీసం కూడా ఎక్కడైనా అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్తన్న దగ్గరగా ఉండాలి వాస్తవాలకు అసలు ధర్నా ఎందుకు జరిగింది ఆ రోజు 175 ఎకరాలు బ్రహ్మనాయుడు గారు 175 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్యుపేషన్ చేసుకున్నాడు డౌన్ డౌన్ బ్రహ్మనాయుడు ఆక్యుపేషన్ చేసుకున్న భూమిని వెంటనే తిరిగి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా చేశారు 175 ఎకరాలు కాదు కదా ఒక అంగుళం కూడా భూమిలో లేదని అలాంటి భూములు లేవని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో తేలి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ రోజు మరి నా మీద దాడి చేయడానికి నా మీదనే ధర్నా చేస్తున్నారు నన్నే డౌన్ డౌన్ బ్రహ్మనాయుడు అంట నా కారుని అడ్డగించి నా కారు పైన తెలుగుదేశం పార్టీ జెండా పెట్టి గొడవ చేసింది వాళ్ళు ఆ గొడవను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కాను మీద గొడవ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మంచి అసూయ ద్వేషంతో ఇక్కడ ప్రజాబలం వైసీపీకి ఉందన్న ఆలోచనతో అన్ని విధాల వినుకొండకి మంచి మంచినీళ్ళ సమస్య వినుకొండకి మంచి అభివృద్ధి ఇవన్నీ జరిగిన కార్యక్రమంలో భాగంగా కాను కూడా అన్ని విధాల బ్రహ్మనాయుడు గారికి అండగా ఉంటున్న కారణంగా ఇక్కడ మా మీద ఏదో నెపం పెట్టాలని తప్ప కాన్ని అడ్డగించాలని తప్ప ఇది కాన్ని వాళ్ళ ముస్లిం సోదరులే కాదు అదర్ పర్సన్స్ చేత వాళ్ళని దాడి చేపించే దాంట్లో ముసుగులో ఉంది అదర్ పర్సన్స్ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ముస్లిం సోదరులు 4 ముగ్గురు ఉన్నారు తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఆయన్ని ముస్లిమ్స్ అని ముస్లిమ్స్కి ముస్లిమ్స్కి గొడవ పడ్డది అని చెప్పుకునే దానికే వాళ్ళు చేశారు అందుకే ఇవాళ మరి నరసరావుపేట శాసనసభ్యులు మరి గోపిరెడ్డి గారు మా పార్టీ కానుకి చాలా సన్నిహితంగా మేమందరం కూడా కాను డాక్టర్ గారు అంటే బాగా అభిమానం దాంతో పాటు ఆయన్ని పలకరించి వెళ్దామని ఇవాళ గోపిరెడ్డి గారు రావడం జరిగింది ఆయన పరామర్శించి మరి అవన్నీ చూసి ఆయన బాధ కూడా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ ఒక ఆసక్తికర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో నాదెండ్ల సహా జనసేన అగ్రనేతలు వేదికపై వరుసగా కూర్చున్నారు. అయితే నాదెండ్ల పక్కన కుర్చీని ఖాళీగా ఉంచారు. ఈ కుర్చీలో ఎవరు కూర్చుంటారో చెప్పుకోండి అంటూ జనసేన శతజ్ఞి దీనిపై ఒక ట్వీట్ కూడా చేసింది. ఒకవేళ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రెస్ మీట్కి వస్తున్నారేమోనని అందరూ భావించారు.
కానీ ఇంతలో సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకువచ్చి ఆ ఖాళీ కుర్చీలో కూర్చోబెట్టారు ఏనాడు మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రి మీడియా ముందుకు తీసుకువచ్చిన జనసేన అంటూ వెంటనే జనసేన పార్టీ దీనిపై ఒక వీడియో రిలీజ్ చేసింది ఇక ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నాదెండ్ల మనోహర్ సీఎం జగన్కు బహిరంగ సవాల్ విసిరారు మీ ప్రభుత్వ లెక్కల్లో తప్పులపై చర్చించేందుకు మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ దమ్ముంటే చర్చకు రావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారం తోటి మర్యాద తోటి జగన్ మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం రండి మాట్లాడదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తులపైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఎంక్వైరీ జరపాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తీర్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి కార్పొరేషన్ ద్వారా కాదు లెక్కలు మిస్ అయినాయి వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు కానీ ఇది వాస్తవం 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 కోట్లు చూపించారు వాస్తవంగా ఏంటంటే 2,69,000 కోట్లు సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం ఈ డబ్బు ఎక్కడ పోయింది మీరు రైట్ ఆఫ్ చేశారా రీపే చేశారా ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా పథకాల కోసం వాడారా ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు ఎట్లా అంటున్నా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు ఈ లెక్క తేలలేదు మేము సిద్ధం చర్చకు మేము సిద్ధం త్వరలోనే అండి ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం తప్పకుండా ఒక నిమిషం ఎస్ ఆల్రెడీ రెడీ అవుతున్నాం వివిధ కమిటీలు వేసుకున్నాం సో అన్ని జిల్లాల్లో
वीलू निजर् कवर अेटू पवन कल्याण गारी पर्यटन कार्याचरण सिद्धम होयकलू दाने पैन चला लत प्रिपरेशन తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు స్టేజీ పై నుంచి కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. చంద్రబాబు ప్రసంగం ముగిసిన అనంతరం తమ అధినేతకు పూలమాలలు వేసేందుకు టీడీపీ నేతలు అభిమానులు స్టేజీ పైకి ఎక్కారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాగానే అధికార మదంతో ప్రవర్తిస్తున్నారని ఆయనకు అహంకారం పెరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారిక కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి అతని అనుచరులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నా అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం, కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి పట్టుకపోండి జైల్లో వేయండి, ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా? నిజమే, ఈయన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అన్నాడు మాట్లాడినావు, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అన్నాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెళ్తున్నావు, సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళ వెనుక ముడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందిచూడ తిరిగినావు నువ్వు. నీవు నీ బతికి ఎవడిది లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు. నేను నుంచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి ఎమ్మటి ఉండేటోళ్ళకి సిగరెట్లు అందించుకుంటే బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడిన నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కానీ నీ అహంకారం తలకెక్కింది, నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు. చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైసలు దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతంపట్టు చెల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏమాస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు, నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్బు అక్కడ ఉండకూడదు మనిషి. ఏదో మాట్లాడితే నేను పాయిటర్ను, నేను ఎందుకు తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా, ఏం రాజీనామా చేసిన, నీ ముఖం రాజీనామా? కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్ష డ్రామా చేసేసి రాజీనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు.
కానీ నువ్వు దీక్షలు కూర్చున్నావని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చి నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబడి నీ దగ్గరికి నీ దామ మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకొని పరేవ్ చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తనతో ఒక తన అవతల పడేస్తాడు మెడలు బట్టి గెంటుతున్నాడు మంత్రి పదవి నుంచి తెలిసి రాజీనామా చేసి నేను ఇన్నో మాట్లాడదలుచుకోలే మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పిన బిడ్డ నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవును ఆయన కొడుకుగా గర్వం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి నువ్వు చెప్పుకొని 100,000 సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పోజులు కొడుతున్నావు కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను మంత్రులు అవమానిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మొన్న రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండి పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాషలాడి కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. 2000 చేయడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకు ఏం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అలాగ 4000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు, కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు, కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు, మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టామా? మనం పెడితే సగం కాంగ్రెస్ వాళ్ళు జైలులో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటున్నారు, అన్నా మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసే వాళ్ళకి ఆసరా పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిని ముక్కులు ఎంటక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పల పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగ ప్రచారాలు, అబద్ధాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే, ఏ వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మన కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొన్నా, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావట్టావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లోపు వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9కి ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం.
గత మూడు సీజన్లుగా దేశీవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్న ముంబై బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్కు ఎట్టకేలకు టీమిండియాలో ఆడే అవకాశం లభించింది. ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా కేఎల్ రాహుల్ గాయాలతో బాధపడుతున్నారని బీసీసీఐ నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది. వారి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్లతో పాటు వాషింగ్టన్ సుందర్ను కూడా ఎంపిక చేసినట్లు వివరించింది. టీమిండియా ఇంగ్లాండ్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్ గ్లోబల్ పీస్ అకాడమిక్ సదస్సుపై చర్చ. విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం, ఎన్నికల్లో పోటీకి దరఖాస్తులు ఆహ్వానించామన్న పురంధేశ్వరి. ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను మంత్రులు అవమానిస్తున్నారన్న హరీష్ రావు. సందీప్ రెడ్డిపై అకారణంగా దుర్భాషలు ఆడారని కోమటిరెడ్డిపై ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.